Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR family ni vadrani August shapam. NTR family ni varshu vishadalu veeradam ledu. Taajaga NTR kumarte Oma Maheshwara aatma chichesukoni kannumusina vishayam telisinde. NTR ki 8 mandi kumarulu naluguru kumartelu kaaga tholi santalamaina Ramakrishna 10 ella vayasulone masuchi vyadito kannumusaru. తన 7వ సంతానమైన మగపిల్లాడికి మళ్ళీ రామకృష్ణ అనే పేరు పెట్టుకున్నారు. అలా 7గురు కొడుకులు 4గురు కుమార్తెలు ఎన్టీఆర్కు ఉన్నారు. వారిలో చిన్న కూతురు ఓమేశ్వరి తాజాగా కన్ను మూశారు. తన నివాసంలోనే చున్నీతో ఉరిపోసుకుని తనువు చాలించారు. ఇక్కడ విషయం ముఖ్యంగా గమనించాలి. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆగస్టు విషాదం వెన్నాడుతోంది. అది ఎలాగంటే కొన్నాళ్ళ క్రితం ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ ఆగస్టు 29వ తేదీన యాక్సిడెంట్లో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఇక హరికృష్ణ కుమారుడు సైతం ప్రమాదంలో మరణించారు. అంతేకాదు ఎన్టీఆర్ మనవరాలైన కుముదిని సైతం భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే ప్రస్తుతం ఉమామహేశ్వరి మరణంతో ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అదేంటంటే ఆగస్టు నెల నందమూరి కుటుంబానికి రాజకీయంగాను వ్యక్తిగతంగాను అలాగే కుటుంబపరంగాను కూడా కలిసి రావడం లేదట. ఉమామహేశ్వరు ఆగస్టు 1వ తేదీన చనిపోగా ఆగస్టు గణం నందమూరి కుటుంబానికి శాపంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఎన్టీఆర్కి మొదటిసారిగా 1984 ఆగస్టు మాసంలో నాదెండ్ల భాస్కర్ రూపంలో ఒక గండం ఎదురైంది. ఎన్టీఆర్పై నాదెండ్ల తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం తగ్గించుకోవాలని చూసిన తర్వాత ఎలాగోలా ఆ గండాన్ని గట్టెక్కి ఎన్టీఆర్ తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక 1994 ఆగస్టు నెలలో ఏకంగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు చేసిన తిరుగుబాటుతో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కూడా కాలేకపోయారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకి తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఈ విధంగా రాజకీయంగా ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ని ఎంతగానో కుదించింది. అలాగే వరుస మరణాలు కూడా ఆగస్టు నెలలోనూ జరుగుతూ ఎన్టీఆర్ కుటుంబాన్ని కలిచివేస్తున్నాయి. ఈ విధంగా ఆగస్టు మాసం ఎన్టీఆర్ కుటుంబానికి ఒక శాపంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి.